మానసత్వం నుంచి మరి మొర్రపెట్టగా మరి దేవుడు వాళ్ళ మొర్ర ఆలకించాడండి. మరి వాళ్ళని నడిపించుటకి మరి మోషే గారు నియమించాడు. మోషే గారిని నియమించగా మరి మోషే గారు కూడా ఎన్నిసార్లు మరి దేవుడు మాట్లాడాడు మోషే గారితో, ఇలాగ నా ప్రజలు ఇలాగ బానిసత్వం నుంచి నువ్వు తీసుకురావాలి అని చెప్పినప్పుడు మోషే గారు కొన్ని సాకులు చెప్పాడు. ఏంటంటే అది నా వల్ల కాదని, మరి నాకు నోటు మాంద్యం ఉందని ఎన్నో సాకులు చెప్పాడు. అయినా దేవుడు ఒక వ్యక్తిని వెన్నుకున్నాక ఆ వ్యక్తి ఎలాంటాడు వాడైనా సరే, చూపు లేకపోయినా కాలు లేకపోయినా దేవుడు వదిలిపెడతాడా అండి? వదిలిపెట్టడు. అతన్నే దేవుడు ఎన్నిక చేసి మరి చక్కగా ఆ ప్రజల్ని తోడుకొచ్చి మరి కానాను దేశానికి, వాగ్దాన దేశానికి తీసుకెళ్లిన విధానం, ఎన్నో మధ్యలో ఎన్నో ఆటంకాలు మీకు తెలుసు. మోషే గారిని ఎంతగానో ఇసికించారు ప్రజలు. అంటే మనం ఒకరికి ఇద్దరికి మనం కుటుంబంలో ముగ్గురు నలుగురు ఉన్న సభ్యులే మన మాట ఇన్నరలో లక్ష్య పెట్టరు. మరి మోషే గారు ఎంతమంది ప్రజల్ని హ్యాండిల్ చేశాడు అంటే అది దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు తోడై మరి వాళ్ళ బానిసత్వం నుంచి ఎన్నో మొర్రలు పెట్టారు వాళ్ళు. మరి ఎందుకంటే వాళ్ళని చాలా బానిసత్వం, ఇటుకలు ఇంత లెక్క చేయాలి, ప్రాణం బాగున్నా బాగోపోయినా వాళ్ళు చెప్పిన పని వాళ్ళు క్రమంగా చెప్పి అప్పచెప్పాలి. ఎన్ని సాగులు చెప్పినా వాళ్ళు ఊరుకునేళ్ళు కాదండి. ఎంత చాలా బానిసత్వం, ఎన్నో కొట్టేవాళ్ళు హింస పెట్టేవాళ్ళు వాళ్ళని. చాలా దేవుడు వాళ్ళ మొర్ర విని వాళ్ళని ఎలాగైనా బయటికి తీసుకురావాలని దేవుడు ఆలోచన. దేవుడు ఇజ్రాయేలీలు అంటే దేవుడు సొంత ప్రజలు, వాళ్ళని చాలా కాపాడి రక్షించాడు. మరి మధ్యగా ఉన్న ఎర్ర సముద్రం విషయంలో అయితే మాత్రం చాలా భయంకరమే. వెనకాలేమో శత్రువులు తరుముకుంటా వస్తున్నారు, ఎదరేమో సముద్రం. సముద్రం అంటే మాటలండి దాడతాకి కాదు, వాళ్ళు వెనకాల వచ్చేస్తానే ఉన్నారు. వీళ్ళకి ప్రజలకి ఎంతగానో భయంగానే ఉంది. మోషే గారైతే చాలా కన్నీటి ప్రార్థన చేశాడండి. ప్రభువా ఏంటి ఇది స్థితి, శత్రువులు వెనకాల తరుముకుంటూ వస్తున్నారు, మాకు ఏ దారి లేదని చాలా మొర్ర వేయడంగా దేవుడు మొర్ర ఆలకించి మరి మోషే గారు ద్వారా మరి ఎర్ర సముద్రాన్ని కర్రచేత కొట్టగానే ఏమైపోయిందండి, రెండు పాయలుగా చీలిపోయింది. ఆ చీలిపోయినప్పుడు ఆరిని నేల, అంటే సముద్రంలో ఆరిపోవటం అంటే మాటల సామాన్యంది కాదు. ఇప్పుడు ఈ వర్షం వచ్చింది, కనీసం ఇది ఆరాలంటే సూర్యుడు వస్తే రేపంతా ఎండ ఎత్తేనే కొంచెం ఆరద్ది, అది కూడా పూర్తిగా ఏం ఆరదు. అలాంటిది సముద్రం నీళ్ళలో ఉండి ఉండి నానిపోయి ఉంటుంది కదా ఇసుక, అలాంటిది తక్షణమే పొడి నేల అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఎలాంటి అద్భుత కార్యాలు ఆశ్చర్యాలు చేసే దేవుడు అండి. మరి అప్పుడు వాళ్ళ సామానం వాళ్ళంతా తీసుకుని ప్రయాణం అవుతుండగా శత్రువులు తరుగుకుంటా వస్తున్నారు. తరుగుకుంటా రాగానే మరి శత్రువులు మధ్యలోకి రాగానే వారు అటేపుకి వెళ్ళిపోయారు, వీళ్ళు మధ్యలోకి వచ్చారు శత్రువులు. మొత్తం దేవుడు ఏం చేశాడండి, మొత్తం నీటిని ముంచేశాడు, మొత్తం చనిపోయారు. అప్పుడు ప్రజల్ని తోడుకుని మరి అరణ్యంలో ఎంతో ప్రయాణం అండి. ఏమీ ఉండదు అడవిలో, అంటే ఏముంటాయి, సింహాలు పులులు అన్నీ ఉంటాయి. కానీ వాటి నుండి రక్షించి దేవుడు అనుక్షణము ప్రతిరోజు వాళ్ళని కాపాడుతూ ఎంతగానో తీసుకెళ్తున్నాడు. ప్రయాణం చేస్తున్నారు, చేస్తూ ఉండగా ఎన్నో ఆటంకాలు. అయినా ఇజ్రాయేల్ ప్రజలు కొంతమంది సనుగుతున్నారు, మాకు అది లేదంటున్నారు, ఇది లేదంటున్నారు, సరైన ఆహారం లేదంటున్నారు, ఎన్నో సనుక్కుంటున్నారు. అయినా కానీ దేవుడు మోషే ఎంతో సహనం అండి, ఎంతో ఓర్పు, వాళ్ళ పట్ల పట్టు విడవని ప్రార్థన, ఎడతెరపలేని ప్రార్థన చేసి ప్రజల్ని రక్షించమని వేడుకుంటాడు. వాళ్ళు ఎంతగానో దూషిస్తున్నారు దేవుణ్ణి, ఎంతగానో మళ్ళీ మధ్యలో పాపం చేశారు, దేవుణ్ణి మర్చిపోయారు, బయటికి తీసుకొచ్చి విధానాన్ని అంతా మర్చిపోయాక కూడా దేవుడు వాళ్ళని, దేవుడికి కూడా ఒక చోట కోపం వస్తుంది బాగా, దేవుడు కోపం రగులుకుంది బాగా, రగులుకుని వీళ్ళు పాపం చేస్తాం చూడగా
కొంతమందిని దేవుడు మోషే కూడా ఎంతో ప్రార్థన చేశాడు ప్రభువా వీళ్ళ పక్షాన క్షమించమని వాళ్ళ పాపాలు మళ్ళీ వాళ్ళ తప్పులు సరిచేయమని దేవుడిని ఎంతో వేడుకున్నాడు మోషే గారు వాళ్ళ ప్రార్థన విని ఇంకా ఘోరంగా పాపం చేయగా కొంతమందిని అరణ్యంలో చనిపోయారు లేపేశాడు దేవుడు సహించాడు చూశాడు చూశాడు చూశాడండి ఎంతకాలం చూసినా వీళ్ళు మారట్ల అయినా కొంతమందిని అరణ్యంలోనే రాలిపోయారు రాలిపోయాక కొంతమంది మళ్ళీ ఇంకా అప్పుడు దేవుడి అందు భయం కలిగి ఉన్న ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండి దేవుడితో నడుచుకుంటూ ప్రయాణం అంత ప్రయాణం కానానికి ప్రయాణంలో మరి వాళ్ళకి ఎన్నో ఎదురైనవి అయినా కానీ వాళ్ళకి ఆహారం మన్నాన్ని కురిపించాడు దేవుడు మరి నీళ్లు లేకపోతే బండ నుండి జీవజలములను రప్పించాడు అన్నీ చేశాడు దేవుడు వారు మరి వాళ్ళు ఎంత నడిచినా కాళ్ళు ఆపులు లేవు వస్త్రాలు పాతకెళ్ళలేదు చెప్పులు తెగిపోలేదు ఎంతగానో దేవుడు చక్కగా నడిపించాడు ఎండ లేకుండా మేఘస్తంభాలు చీకటి లేకుండా అగ్నిస్తంభాలు ఆ విధంగా నడిపించి మరి చాలా కానానికి చేరుకున్నారు కదండి వాళ్ళకి దేవుడు వాళ్ళకి వాగ్దానం చేశాడు అది ఇవ్వాలని దేవుడు కోరిక అండి దేవుని పిల్లలకి ఒక మంచి కానాను అనేది ఒక దేశం మరి అక్కడికి ఇజ్రాయెల్ దేశానికి మరి అక్కడ పంపించాడు కానాను దేశానికి మరి అక్కడ పాలు తేనెలు ప్రవహించు దేశము ఏది కొదవలేదండి ఖర్జూరాలు మరి ఎన్నో చాలా ఉన్నాయి అక్కడ నా పిల్లలు దేనికి తక్కువ చేయకుండా మంచిగా ఉంటారని దేవుడు ఎంతగానో ఎన్నిక చేసుకున్న ప్రజల్ని చాలా చక్కగా తోడుకెళ్ళాడు కానీ ఆ తోడుకెళ్ళాక అప్పుడు కొద్దిమందే యూదులు మరి యెరూషలేములో అప్పుడు చాలామంది తక్కువ మందే ఉన్నారండి అయినా అప్పుడు యుద్ధాలు మీద యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి ఆ యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఆదిలో 5 లక్షల మంది జనం ఉన్నారండి చాలా చిన్న దేశం కదా యెరూషలేము చాలా చిన్న దేశం అక్కడ దేవుడు వాళ్ళని ఏర్పరిచి వాళ్ళు చక్కగా అద్దులు కూడా చూపించాడు దేవుడు వాళ్ళకి అండి మనం ఒక ఇళ్ల స్థలం కొన్నప్పుడు ఒక ప్లేస్ కొన్నప్పుడు దాని చుట్టుపక్కల ఎవరున్నారు ఏంటి అని సరిహద్దులు చూసుకుంటామా జాగ్రత్తగా దాన్ని గమనిస్తాం తూర్పు పడమర ఉత్తరం చక్కగా అలాగే దేవుడు కూడా ఇలాగ వాళ్ళకి చూపించాడండి ఈ దేశం ఇలాగ ఎట్లా తూర్పు ఉత్తరం ఇలా సరిహద్దులు అని దేవుడు అక్కడ నివాసం చేయమని మంచిగా దేవుడు ఆ ప్రజలను అక్కడ పెట్టాడు కానీ ఆ దేశం మీదే అందరికీ కన్ను దృష్టి అంతా ఆ దేశం మీదే ఉందండి మరి ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి కదా ప్రజెంట్గా ఎన్నో యుద్ధాలు అస్సలు మామూలుగా లేదండి మరి యాకోబు గారికి వాగ్దానం చేశాడు యెహోవా దేవుడు నిన్ను చక్కగా విస్తరింపజేసి ఆ దేశం సంచి మంచిగా అభివృద్ధి పరుస్తానని వాగ్దానం చేశాడు దేవుడు మరి చిన్న దేశమైనా అది మ్యాప్లో కూడా సరిగ్గా కనపడదు అది అంత చిన్నది అయినా కానీ ఎంతో ఇరాకు టర్కియా ఇరాకు ఎన్నో దేశాలు వాటి మీదకి యుద్ధాలు చేస్తూనే ఉన్నారు కానీ వాళ్ళని ఏమీ చేయలేడు ఏంటంటే దేవుడు హస్తం వాళ్ళ మీద ఉంది యుద్ధం చేసేది ఎవరో యెహోవా దేవుడే వాళ్ళ పక్షాన యుద్ధాలు చేస్తున్నాడండి యుద్ధాలు చేసి మరి యాకోబు గారిని ఎన్నిక చేసిన మరి దేవుడు మరి ఇజ్రాయేల్ దేశం మరి దావీదు గారి నుంచి వచ్చిన సిగురు దావీదు గారి నుంచి వచ్చిన సిగురే ఇది ఐగుప్తి ఈ ఈదులు ఏదా ఈదుల్లో నుంచే యేసుక్రీస్తు వారు వచ్చారు ఈదులు చరిత్ర చేస్తే యేసుక్రీస్తు వారు బయటికి వస్తారు ఈదుల చరిత్ర తెలిస్తే యేసుక్రీస్తు వారు వస్తారు మరి ఐగుప్తిలో మరి ప్రయాణం చేసి ఎంత చక్కగా వాళ్ళని దేవుడు నడిపించిన విధానాన్ని మరి దేవుని పిల్లల మీద శత్రువులు దాడులు చేసినా ఏది చేసినా దేవుడు ఊరుకుంటాడండి ఊరుకోడు దేవుడు ఏం చెప్పాడంటే దేవుని పిల్లల మీదకి వెళ్ళిన వాళ్ళకి మరి దేవుడు కన్నుగుడ్డుని ముట్టినట్టని వాగ్దానం చేశాడు కంటి పాపలావగా వాళ్ళని కాచాడు పక్షి రెక్కల మీద మోసాడు దేవుడు మరి కోడి తన పిల్లలని రెక్కల కింద ఎలా దాచిందో అలాగే దేవుడు ఇజ్రాయేలుని చాలా బాగా కాచి నడిపించాడు కానీ ఇప్పుడు వరకు కూడా మరి ఇజ్రాయేలీలు
దేనికి వాళ్ళు భయపడతలేదు ఎందుకంటే వాళ్ళ వెనకాల దేవుడు ఉన్నాడు ఎంతమందో యుద్ధాలు ఎంతగానో మరి జరుగుతూనే ఉన్నాయి అయినా ఎవరో వాళ్ళని ఓడించేవారు ఎవరో లేరు కానీ ప్రతి దేశం వా దాని మీద టార్గెట్ దాని మీద ఫోకస్ ఆ దేశమే వాళ్ళని ఆక్రమించాలని శత్రువులు ఎంతగా పన్నాగం పండుతున్నారండి అయినా కానీ ఈదులు ఏమీ జంగట్లేదు అసలు యుద్ధానికంటే ముందు బాగా ముందే ఉంటున్నారు ఎవరు జంగట్లేదు ఎందుకంటే దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి మరి ఆ దేశం దేవుడు ఎన్నిక చేశాడు కాబట్టి దాన్ని ఎవరో కాపాడే ఎవరు వచ్చిన శత్రువులు ఓడిపోతున్నారు వెనక్కి వెళ్ళిపోతున్నారు అప్పుడు ఆదిలో కూడా 6 సంవత్సరాలు యుద్ధం జరిగింది 6 రోజుల యుద్ధంలో కూడా 6 దేశాలలో ఒక్కసారి వచ్చారు అటాక్ చేశారు కానీ 6 దేశాలలో కూడా ఓడిపోయి వెనక్కి వెళ్ళిపోయారు భయపడిపోయి వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది ఏంటి ఇజ్రాయేల్ని మనం ఇంత చిన్న దేశం ఇంత చిన్న జనాంగం ఇంత చిన్నదాన్ని మనం ఎంతో పెద్దగా మన రాష్ట్రాలు మన దేశాలు ఎంత జనాంగం ఉన్నారు వీళ్ళని ఏమి చేయలేకపోతున్నామని ఒక ఆలోచన వచ్చింది ఏంటని చూస్తే అది దేవుడు వాళ్ళకి అర్థమైపోయింది దేవుడు ఎన్నిక చేసిన జనాంగం దేవుడు ఎన్నిక చేశాడు ఆ దేశాన్ని అజోలికి వెళ్తే దేవుడు ఊరుకోడు అనేది అర్థమైపోయి వీళ్ళతో మనం ఏం చేయాలా అని ఒక ఆలోచన వస్తే తర్వాత సాహసం చేస్తే మంచిది వాళ్ళతో వాళ్ళు దేవుని పిల్లలు దేవుని రాజ్యం దేవుడే వాళ్ళని కాపాడుతున్నాడు అనేది ఆలోచన అన్ని దేశాలకి తెలిసిపోయిందండి అసలు ఇజ్రాయేలీలు వాళ్ళకున్న పౌరుషం వాళ్ళకున్న రోషం యుద్ధానికి వెళ్తే ఎన్నిదిరగరండి వాళ్ళు సావైనా బ్రతుకైనా యుద్ధం ఎడతెగలేకుండా ధైర్య సాహసాలతో ముందుకెళ్ళిపోతారు మరి దావీదు గారి బాల్యంలో మరి గొల్యాతు మీదకి ఏ విధంగా వెళ్ళాడు ఎంత సాహసం చేశాడండి చిన్న బాలుడు ఆయన 6 అడుగులు అజానుభావుడు ఎంతో గాంభీరంగా ఉన్నాడు దావీదు గారు అయితే చిన్న పిల్లోడు కనపడుతున్నాడు ఆయనకి ఎత్తు నువ్వేంటి నేను ఏమన్నా కుక్క పిల్లనా అని అంటాడు కదా సందర్భం తెలుసు అలాంటిది దావీదు గారు కూడా ఎంతో ధైర్య సాహసాలు చేసి యెహోవా నాకు తోడై ఉన్నాడని యెహోవాదే యుద్ధం అని ఎంత ముందుకెళ్ళాడో అలాగే ఈదులు కూడా అంత ధైర్య సాహసాలు కలిగి మరి ఎన్నో యుద్ధాలు ఎన్నో మరి పరిస్థితులు ఎదుర్కొన్నారు వాళ్ళు చాలా చక్కగా ఎదుర్కొని ఇప్పుడు వరకు కూడా ఎన్ని యుద్ధాలు జరిగినా వాళ్ళు ఏం చేయట్లేదు వాళ్ళకి ఇక వణుకు పడుతుంది ప్రతి దేశాన్ని వచ్చి ఉన్న వాళ్ళందరూ ఎదురు యుద్ధాలు చేసేవారు అందరూ వాళ్ళకి భయం పడుతుంది ఈ ఏంటా ఈ చిన్న దేశాన్ని మనం ఓడించలేకపోతున్నాం అసలు ఏంటి అనేది వాళ్ళకు ఒక ఆలోచన వచ్చిందనమాట వచ్చి దేవుడు వాళ్ళకి నడిపించిన విధానము ఆ దేశం దేవుడిది అని వాళ్ళకి అర్థమైపోయింది అది ఏంటంటే ఎవరి కాళ్ళే అందరూ ఆక్రమించుకోవాలని ప్లానింగ్లో ఉన్నారండి అది ఇప్పుడు చూస్తూ ఉండగా చాలా విచిత్రాలు జరుగుతున్నాయి కడవరి దినాలు కదా చాలా విచిత్రాలు ఎటు చూసినా కానీ ఘోరాలు ప్రమాదాలు ఎన్నో ఆశ్చర్యకార విషయాలు కూడా జరుగుతున్నాయి మరి ఎడారుల్లో నీళ్లు దొరుకుతాయా అండి చుక్క నీళ్ళు ఉండవు మరి ఒక ఎడారులో అయితే వాటర్ వచ్చేసినాయి అంట చూడండి అసలు మామూలుగా జలమయం అయిపోయినట్టు అయిపోయిందంట ఎప్పుడు కనీ విని ఎరగని చరిత్రలో ఎడారులో నీళ్ళు ఉండటం సైంటిస్ట్ చూడలేదు ఎవడో చూడాల భూమి మీద పుట్టినోడు మరి ఈ రోజున నీళ్ళు వచ్చేసినాయి చూసారా ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి మరి పూనాలో అయితే నిన్న ట్యాంకర్ వస్తుంది అది 30 టన్నులు 35 టన్నులు ట్యాంకరు ఆ రోడ్డు మీద వస్తానే ఉంది అది దానంత లెక్కే ఓలు పడిపోయి లోపలికి వెళ్ళిపోయింది లారీ చూడండి ఎంత ఆశ్చర్యం చాలా ఇలాంటి చాలా సంఘటనలు జరుగుతున్నాయండి మరి ఇట్లాగే డ్యాన్స్ లేస్తానే కుప్ప కొల్లిపోతున్నారు మరి నడుతానే పడిపోతున్నారు చూసారా కడవరి దినాలండి కడవరి దినాల్లో అనేకమైన సంగతులు జరుగుతాయని వాక్యం సెలవిస్తుంది మరి ఎటు చూసిన వర్షాలు అధిక వర్షాలు మరి అపార్ట్మెంట్లు కూలిపోతున్నాయి మళ్ళీ రీసెంట్గా ఒకటైతే అపార్ట్మెంట్లు 4 బిల్డింగ్లు స్టేర్లు కట్టుకున్నాడంట ఒక అతను ఆ 4 స్టేర్ల బిల్డింగు పూర్తి అయిపోయింది గృహప్రవేశం అవ్వకుండానే
కూలిపోయిందండి. చూసారా ఎంత విచిత్రం, ఎలాంటి మనం పుట్టిన కాడి నుంచి ఎలాంటి న్యూస్లు విన్నామా? వినలేదు. ఇంకా విచిత్రాలు ఎన్నెన్నో జరుగుతున్నాయి. ఒక తండ్రి తల్లి కూతుర్ని చెరచటం, మరి ఒక ఆడ మనిషిని మళ్ళీ గ్యాంగ్ రేప్, ఒక్క మనిషినే ఎంతమందో పాడు చేయటం, ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి కదా, భయంకరమైనవి జరుగుతున్నాయి. అసలు మనం తలుచుకుంటేనే చాలా నిజంగానే అసలు చాలా సమీపించిందని రాకడా మనకి గుర్తు వస్తుంది. భయం వేస్తూనే ఉంది నిజంగానే. అసలు ఉన్న పలంగా ఊరు కొట్టుకెళ్ళిపోవటం రేత్రి కాడే చాలా విచిత్రం కదండి. నిద్రలోనే ఉన్నారు పాపం, ఒక పల్లెటూరే ఇలాగే వాగొచ్చేసింది, తెగిపోయి ఆనకట్ట కొట్టుకెళ్ళిపోయింది. పాపం వెళ్ళిపోయారు వాళ్ళు నిద్రలో, వాళ్ళకి ఏం తెలియలే, చిన్నలో పెద్దలు అందరూ నశించిపోయారు. అలాగే కడవరి దినాలు దేవుని పిల్లలారా, ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది దినాలు భయంకరమైనవి జరుగుతున్నాయి. వినరాని అంటున్నాం మన చేవన, చూడరాని దృశ్యాలు చూస్తున్నాం. అందుకనే ఇశ్రాయేలీయుల్ని దేవుడు నిజంగానే ఎంతగానో వాళ్ళని ప్రేమించి చక్కగా మరి వాళ్ళ కానాన్లో నడిపించిన విధానం చాలా విచిత్రం, చాలా అద్భుతం. వారికి కన్నుగుడ్డు, మరి వాళ్ళని ముట్టితే దేవుడు కన్నుగుడ్డు ముట్టినట్టే, వాళ్ళ మీద ఈగ కూడా వాళ్ళనిట్లేదు. ఎంతమందో టెక్నాలజీ, ఎన్నో బాంబులు, అణువు బాంబులు, ఎంతగానో సామాగ్రితో వెళ్తున్నారు, కానీ వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే దేవుడు తోడై ఉన్నాడు. యాకోబు గారికి ఆనాడే ఆయన దేవుడు వాగ్దానం చేశాడు, ఏమి ఆయన మీదకి ఏమీ రాదు అని, నేనున్నాను నీకు తోడుగా అని ఆ దేవుడు మరి లేఖనాలు చెప్పిన ప్రకారమే మరి ఇది అంతంలో ఇలా జరుగుతాయి, ఇలాంటి ప్రపంచ యుద్ధాలు ఎన్నో జరుగుతాయని దేవుడు ముందుగానే తెలియపరిచారు. అది ఒకటి ఒకటి నెరవేరుతుంది. మనం చూస్తుంటే నిజంగానే అసలు ఎలాంటి ఎప్పుడు జరగని, కొన్ని చూడని, మనం వింటానే ఉన్నాం చూస్తూనే ఉన్నాం, కానీ ఘోరంగా ఉన్నాయి రోజులైతే. కానీ మానవుడు ఏమనుకుంటున్నాడంటే ఎంతవరకు ఒక ధనం మీద ఆశ, ఒక ఎంతవరకు ధనం మీదే ధనం సంపాదించుకోవాలి, మంచిగా ఉండాలి అనేది ఆలోచిస్తున్నాడు. కానీ మరి ఇలాగ దేశ ప్రపంచ చరిత్ర ఏమైపోతుంది, ఒకనాటికి ఇదంతా ఏమైపోతుంది అనేది ఆలోచన ఎవరికి లేదండి. ఎంతవరకు వాళ్ళ ఆలోచనలు వాళ్ళే, కానీ మరి దేవుడు మనకి మంచిగా మరి బైబుల్ ఇచ్చాడు, దీంట్లో ఉన్నాయన్నీ మరి లేఖనాలు చదువుకుని మనం మంచిగా బ్రతకాలని, ఈ లోకంలో మరి మన మంచిగా జీవించాలని మరి దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు మేరకుండా వాక్యంతో మనం బ్రతకాలని, ఇది ఏమీ తెలియకుండా మరి ఇష్టానుసారంగా ఎవరికాళ్ళు జీవిస్తే మరి పనిష్మెంట్ ఉంటుందండి దేవుడి దగ్గర, ఉంటుంది కంపల్సరిగా ఉంటుంది. అందుకనే మనకి బైబుల్ హెచ్చరిస్తుంది, జాగ్రత్తగా ఉండు, కడవర దినాలు ఇవి, సమయం లేదు. సమయం మనం ఏం చేస్తున్నాం, చాలా వేస్ట్ చేస్తున్నాం కదండి సమయం. ఇంటికాడ దుర్యుద్ధను చేస్తున్నాం, వేస్ట్ చేస్తున్నాం, కానీ ఇంక సమయం లేదు. మనం ఎవరికాలే జాగ్రత్త పడాలి, ఎవరికాళ్ళే మనం భయం భక్తులతో దేవుడి యందు ఆనుకుని దేవుడితోనే జీవించాలి. ఇజ్రాయేలీలు నిజంగానే వాళ్ళ గురించి నిజంగానే చాలా నేర్చుకోవచ్చండి. వాళ్ళ ధైర్య సాహసాలు, మరి వాళ్ళు దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి మరి దేవుడు రాయించాడంటే బైబిల్లో చాలాది గొప్ప సంగతులే. మరి మోషే గారు నిజంగానే పాపం, మోషే గారు ఒక మరి పరో కుమార్తె కొడుకు అంటే అబ్బో ఎంత లెవెల్ అండి. అసలు ఒక మన సీఎం లేకపోతే ఒక ముఖ్యమంత్రి కొడుకు అంటే పెంచుకుంటానంటే మనం అయితే వెళ్ళిపోతాం కదా, చక్కగా ధనం ఉంటుంది ఏదైనా అనుభవించవచ్చు అని మనం ఏం చేస్తాం, ఒప్పుకుంటాం. మరి మోషే గారైతే అది విడిచిపెట్టి మరి దేవుని పిల్లలతో శ్రమలు పడటమే మేలు అనుకున్నాడు. ధనభోగాలతో ఉండటం కంటే దేవుని పిల్లలతో శ్రమలు అనుభవించి, శ్రమలు ప్రజలతోనే ఉండి అనుభవించితేనే మంచిదన్నాడు. చూసారా దేవుడు ఎంత జ్ఞానం మరి మోషే గారికి ఇచ్చాడు చూడండి. మరి ఆ కుమార్తె కుమారుడని ఒప్పుకోలేదు మోషే గారు. మరి మోషే గారు ఇంకా కొన్ని విషయాల్లో చాలా ధైర్య సాహసాలు చేసి మరి ఆ అరణ్యంలో మరి అంతమంది సైన్యాన్ని నడిపించాడంటే
అది చాలా చెప్పుకోవాల్సిన విషయమే. ఎన్నో ఎదుర్కొన్నాడు, ప్రజల కోసం ఎంతో కన్నీటి ప్రార్థన చేశాడు. మరి ప్రజల్ని రక్షించమని, ఈ ఒక్కసారి క్షమించమని ఎన్నిసార్లు గోజాడాడు. మరి దేవుణ్ణి బ్రతిమాలాడి ఇశ్రాయేలుని మరి సంరక్షించి చక్క వాగ్దాన భూమికి చేర్చాడు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మరి దాని మీద ఎన్ని అటాక్లు జరిగినా, ఏ దేశం ఏది వెళ్ళినా కానీ వాళ్ళనేమీ ఇంచి కూడా కదపలేకపోతున్నారు. ఏం అర్థం కావట్లేదు. సైంటిస్టులకు కానీ ఈ దేశంలో అన్ని దేశాలకు కూడా మైండ్ పోతుంది, ఏంటా ఇది, ఇంత చిన్న దేశాన్ని మనం ఓడించలేకపోతున్నాం అనే ఒక ఆలోచన వచ్చింది. సైంటిస్టులు కూడా చాలా బహుగా ఆలోచిస్తున్నారు, ఏంటా ఏమి చేయలేకపోతున్నామో ఈ అని వాళ్ళు చాలా అతలకుతలం అయిపోతున్నారండి. ఎందుకంటే దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన భూమి, వాగ్దాన భూమి వాళ్ళకి చక్కగా నలుమూలలో అన్నీ చూపించాడు. ఉత్తరం, దక్షిణం అన్ని సరిహద్దులు చూపించి ఆ దేశంలోనే ఉండమని వాళ్ళని నియమించాడు. ఇశ్రాయేలీలు ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోకూడదు, ఇది దేవుడిచ్చిన భూమి అని వాళ్ళు కూడా యుద్ధాలు చేస్తున్నారు వాళ్ళ మీదకి. అంతేగాని వాళ్ళ దేశం ఇంకో పరాయి దేశం ఆక్రమించుకుందామనే మనసు లేదు. వాళ్ళ దేశాన్ని వాళ్ళు కాపాడుకున్నట కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్నారు, ఎంతో ఎదుర్కొంటున్నారు. మరి విశ్వాసం అనే డాలుతో, మరి రెండంచుల కల ఖడ్గంతో, మళ్ళీ వాళ్ళు ఎంతో ధైర్య సాహసాలతో మరి ముందుకెళ్ళారు. ముందుకెళ్ళి యుద్ధం, అసలు ఇశ్రాయేలీలు అంటేనే యుద్ధం అని చెప్తున్నాడు దేవుడు. ఇశ్రాయేలీలు ఎంతగానో మరి వాళ్ళు ఎంతో శ్రమలు పొంది, ఎంతో ఇబ్బందులు, దేవుడు అన్నీ వాళ్ళ మనసు అంతా ఎరిగాడు, ఎంత సనుక్కున్నారు, అయినా దేవుడు ఎంతగానో క్షమించి సహించాడు, మంచిగా నడిపించాడు. దావీదు గారు మరి ఆయన కూడా, ఆయన గురించి మీకు తెలుసు, మరి దావీదు గారు కూడా ఎంతో రాజుగా ఎన్నుకున్నా కానీ రాజులాగా కాకుండా ఎంతగానో ఒక తగ్గింపు జీవితం చూపించి దావీదు గారు మరి గొర్రెలు కాచిన కానించి కూడా ఎన్నో సింహాలని మరి గొర్రెల్ని తోడేళ్ళు నోటి నుండి విడిపించాడు. ఎంతగానో దేవుడి యందు తోడుగా ఉండి దేవుడితోనే అనుసరించాడు. అందుకే దావీదు గారిని ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చి రాజుగా నియమించుకున్నాడు. చిన్న విషయం ఒక చిన్నది చూసుకుందామండి. బైబిల్లో కీర్తనల గ్రంథం 144వ అధ్యాయం అండి. దావీదు గారు రాసిన కీర్తనల గ్రంథం 144:1-2 వచనాలు చదువుకుందామండి. దావీదు గారు రాసిన కీర్తనల గ్రంథం 144 అధ్యాయం 1-2 వచనాలు. నాకు ఆశ్రయ దుర్గమగు, యెహోవా సన్నిధింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేలకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నాకు దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడెము, నేను ఆశ్రయించువాడు. ఆయన నా జనులను నాకు లోపరుచు వాడై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి దావీదు గారు ఎందుకని ఎంత ధైర్యం, నాకు ఆశ్రయ దుర్గమై యెహోవా సన్నిధింపబడునుగాక. ఆయన నా చేతులకు ఏమి నేర్పాడండి? యుద్ధం, యుద్ధం నేర్పాడంట. నా వ్రేలకు పోరాటమును నేర్పినవాడై ఉన్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నే ఆశ్రయించువాడు. ఆయన నా జనులను నాకు లోబర్చువాడై ఉన్నాడు. ఇంత ఉందండి దావీదు గారు ఇంత ధైర్య సాహసాలతో చెప్తున్నాడు. చూడండి, ఆయనే నాకు యుద్ధం నేర్పాడు అంటున్నాడు, ఆయనే నా కోట, ఆయనే నా దుర్గం. మరి ఆయన వెనకాల దేవుడు ఉన్నాడు కాబట్టి అంత ధైర్య సాహసాలు చేసి మరి దావీదు గారు అంత చక్కగా మరి వాళ్ళని చక్కగా మంచిగా, అంటే ఒక తాడు మీద నడిపించినట్టు చక్కగా ఆ జనుల్ని నడిపించాడు. ఇంత ఉండబట్టి దేవుడు అభయం ఇచ్చాడు, దేవుడే తోడై ఉన్నాడు, నాకేం కొదవా అని అంత ధైర్యం ఉండబట్టి దావీదు గారు మరి అంతగా ఆ జనుల్ని చక్క పరిపాలించాడు. చక్కగా ఏదైనా చేయగలిగాడంటే అది దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి, దేవుడు మనసు అర్థం చేసుకున్నాడు కాబట్టి మరి ఇంతగా ఉన్నాడండి. ఈ చిన్న మాటలో దేవుడు దీవించును గాక. వందనాలు.